అందరికీ చాలా బాధ ఏమంటే విపక్షాల్లో ఉండే పార్టీలకు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఆ నాయకులకు మాత్రమే ఈరోజు ప్రజలు సంతోషం ఉండేది బాధపడుతుండేది ఈ ఒక్క రాష్ట్రంలో. అంటే అదే కాకుండా వారికి కావాల్సిన మీడియాని కూడా అడ్డం పెట్టుకుంది, ప్రపంచ మీడియాని కూడా అడ్డం పెట్టుకుంది. ఈరోజు అనేక రకాల కూడా ఏ అభివృద్ధి కార్యక్రమం ఒక సైన్యం మాదిరి ఈరోజు అడ్డం పడే ఉండేది ఈ రాష్ట్రంలో. ఎవరు ఇటువంటి వారు మేము చేసే అభివృద్ధి కార్యక్రమం, మేము అందిస్తున్న సంక్షేమ కార్యక్రమం, ఎంతమంది ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు ఏ సంక్షేమ కార్యక్రమం కానీ ఏ అభివృద్ధి కార్యక్రమం మాత్రం ఆగదు ఆగదు. ఈరోజు అదే కాకుండా ఈరోజు మేము గడప గడప కూడా మేము ఏ గుమ్మంలో పోయినా అక్కడ స్థానిక సంబంధించిన ఏదైనా ఇచ్చినా కూడా వెంటనే పరిష్కరించాలి. ఆ పనులు చేయడానికి కూడా ఈరోజు ఒక సచివాలయ పనులలో 20 లక్షల రూపాయలు కూడా ఈరోజు మాకు వెంటనే చేసి పనులు చేపట్టడానికి కూడా అధికారులు ఇవే కాకుండా 25 కోట్లు ఇక్కడే ఇద్దరులోనే నడిమోన్ ప్రారంభమైంది. కేంద్ర 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు చూసిన పనులు ప్రారంభమైన ఈరోజు ఇవన్నీ కూడా నిలిచిపోయింది. ఈరోజు మరోకుమారు కూడా మేము దూరం పిలుచుకొని కూడా అన్ని పిలుస్తున్నాం. ఈ పనులు కూడా త్వరలోనే ఈ నడిమవంక పనులు త్రివేది థియేటర్ దగ్గర కావచ్చు, లేకపోతే ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర కానీ, అలాగే సాయినగర్ ఈ అశోక్ నగర్ ఇక్కడంతా కూడా మిర్చి పనులు కూడా ఈరోజు కూడా సాయంత్రం కూడా చేయడం జరిగింది. ఆ పనులు కూడా ప్రారంభమవుతాయని చెప్పేసి కూడా ప్రజలకు కూడా తెలియజేస్తుంది. అదేకాకుండా ఈ నడుమం కదా కూడా సైడ్ వాల్స్ కూడా కట్టే నిర్మాణం కూడా కానీ అడుగడుగునా కూడా ఈరోజు ప్రజల ఆదరణ తెలుగుదేశం పార్టీ వారు అనేక రకాల కూడా ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చినారు, లేకపోతే ఎక్కడైనా కానీ కలతలు కూడా సృష్టించి వీధుల్లో ఈరోజు రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి ఒక కుటిల ప్రయత్నం ఈరోజు చాలా దురదృష్టకరం. ఏమంటే ఈరోజు అనేక వర్గాలుగా విభజించడానికి, కులాలు మతాలు అని విభజించడానికి ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా విభజించి రాజకీయంగా లాభం పొందాలనే ఒక ప్రయత్నం కూడా ఈ రాష్ట్రంలో జరుగుతుంది. దాన్ని ఖండిస్తాం. ప్రజలందరికీ నేను కోరుతాను ఎటువంటి కష్టం వచ్చినా ఏ సమస్య ఉన్నా మమ్మల్ని సంప్రదించండి, లేకుంటే మా దృష్టికి తీసుకుని రండి, ఫోన్ ద్వారా కావచ్చు స్వయంగా కానీ తీసుకుని రండి. తప్పకుండా కూడా అభివృద్ధితో పాటు కూడా ఆ సమస్యలు కూడా పరిష్కరించడానికి సాయశక్తిలా చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దగ్గర నుంచి నాయకులు ఇంకా పైన ఎమ్మెల్యేలు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ అందరూ కలిసి కూడా సమిష్టిగా చేస్తామని చెప్పి